నేను యేసు ప్రభు కొరకు మొట్టమొదటిగా హత సాక్షిగా తన ప్రాణాలను అర్పించిన గొప్ప శిష్యుడు స్టెఫెన్ గురించి ఈ రోజు మీకు వివరించాలని ఆత్మ దేవుడు నాకు బయలుపరిచినాడు. ఇతని గురించి మనం ధ్యానించబోతున్నాం. ఎంతో మరి ఈ కాలఘట్టానికి స్టెఫెన్ యొక్క స్వభావము, స్టెఫెన్ యొక్క జీవితం అది మనం ధ్యానించడం చాలా దీవెనకరం అని, మనకందరికి కూడా ధైర్యాన్ని ఇస్తుందని నేను పరిశుద్ధాత్మ ద్వారా బోధింపబడినాను. మనము సువార్త కొరకు జీవిస్తున్నాం. మనము సువార్త కొరకు మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దినములు చాలా చెడ్డగా ఉన్నాయనే వాక్యంలో ఉంది. మీకు ఆ వాక్యం తెలియజేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 చూడండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దినములు చెడ్డవని ఎన్ని సంవత్సరాల ముందే పరిశుద్ధాత్మతో రాసినాడు పౌలు. కానీ నిజంగా చెడ్డ దినములను మనం చూస్తూ ఉన్నాం. కనుక అజ్ఞానుల వలె కాకుండా దేవుని బిడ్డలు జ్ఞానుల వలె నడుచుకోవాలి. సమయాన్ని పోనీయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం అవివేకులుగా ఉండడం ప్రభు చిత్తం కాదు. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. ఈ కాలం ఘట్టంలో విశ్వాసి ఆత్మ పూర్ణంగా ఉంటేనే ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రాణాత్మ శరీరంలో నీకు ఆ ఉనికి దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక యూ షుడ్ ఆస్క్ ఫర్ ద ఫుల్నెస్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని ఆత్మతో నువ్వు నింపబడాలి అని ఒక కోరిక నీకుండాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా శ్రమలు తొలగిపోవాలని ప్రార్థన అందరూ చేస్తారు, ఎవరైనా చేయగలరు. కానీ పరిశుద్ధాత్మతో నన్ను నింపి, నన్ను ధైర్యపరిచి శక్తివంతమైన కార్యాలు మరి నేను చేయడానికి నాకు ఆ ఉనికి ఆ సామర్థ్యం దయచే ప్రభు అని నువ్వు ప్రార్థన చేయడం అది చాలా గొప్ప కార్యం. ఇక్కడ వాక్యంలో అదే మరి రాసి ఉంది. మనం ఆత్మపూర్ణులై ఉండడం అది దేవుని చిత్తమై ఉన్నది. మనము వాక్యంలో చూసినప్పుడు స్టెఫెన్ గురించి అపొస్తల కార్యంలో ఉంది. ఇతను చాలా గొప్ప భక్తుడు, 12 మందిలో శిష్యుడు కాడు. మరి ఇతను సంఘం ఆదిమ సంఘం జన్మించినప్పుడు సంఘ పెద్దగా ఎన్నుకోబడ్డ శిష్యుల్లో ఒకడు. ఆనాడు యేసు ప్రభువును అంగీకరించిన వారందరూ కూడా ఆదిమ సంఘంలో వారు విశ్వాసులని కాదు శిష్యులని పిలువబడినారు. మీరు అపొస్తల కార్యం 6 అధ్యాయంలో మీరు చూసినప్పుడు స్టెఫెన్ గురించి ఉంటుంది. 8 అధ్యాయంలో మొదటి వర్షంలో స్టెఫెన్ గురించి ఉన్నది. తిరిగి 11 అధ్యాయంలో ఉంది. ఇలాగూ 22లో కూడా స్టెఫెన్ గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ స్టెఫెను ఒక స్వభావము చూసినప్పుడు ఒక సాధారణమైన దైవశక్తితో నిండుకొనిన వ్యక్తి అని మనకు తెలుస్తుంది. తను ప్రాణం కొరకు అతను భయపడలేదు. అతను ధైర్యం వహించి తన రక్తాన్ని ప్రభు కొరకు ఒలికించినాడు. హతసాక్షిగా మారిపోయినాడు. కొన్నిసార్లు మనకు అనుమానం వస్తుంది, ఏంటి ప్రభు మనకు తోడుగా ఉంటే సమస్యలు ఎందుకు వస్తాయి, హింస ఎందుకు వస్తుంది, ఎందుకు అనేకులు మంచి మంచి దేవుని బిడ్డలు దైవజనులు కాపర్లు చంపబడుతున్నారు, ఈ ప్రశ్న అందరికీ వస్తుంది. కానీ నీవు బైబిల్ యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క సత్యాన్ని నువ్వు గ్రహించినప్పుడు నీకు తేట తెల్లమవుతుంది. యేసు ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడినాడు. యోహాన్ సువార్త 12 అధ్యాయం మీరు చూసినప్పుడు 24 నేను చదువుతున్నాను. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. గోధుమలు తెచ్చి మూలలో పెడితే అది అలాగే ఉంటుంది, కానీ ఒక గోధుమ గింజ భూమిలో పడి చచ్చిందంటే విస్తారంగా ఫలిస్తుంది. అదే సంఘానికి సంభవించిందని మనం చూస్తున్నాం. అంటే సంఘ సేవకులు నాయకులు మరి వారు ప్రభు నిమిత్తం తమ ప్రాణాలు అర్పించినారు. సంఘానికి చావు లేదు, సంఘం అది జీవిస్తూనే ఉందని మనం తెలుసుకోవాలి గొప్ప సత్యాన్ని. ఇక్కడ ఈ పౌలు భక్తుడు ఆయన మారిన గొప్ప విశిష్టత, సౌలు పౌలుగా మారడానికి కారణము స్టెఫెన్ యొక్క మరణం అని మనం వాక్యంలో ఇప్పుడు చూడబోతున్నాం. చూడండి, ఒక గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే అది విస్తారంగా ఫలిస్తుందని వాక్యంలో చూస్తున్నాం. ఈ స్టెఫెన్ గురించి మనం ధ్యానించినప్పుడు ఇతను 7 సంఘ పెద్దల్లో ఒకడుగా నియమింపబడిన వాడని అపొస్తల కార్యం
ఆరో అధ్యాయంలో చూస్తున్నాం. ఆనాడు శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు పరిచర్యలో మరి పనులు ఎక్కువవుతుంది. సంఘం ఎప్పుడైతే విస్తరిస్తుందో సంఘం యొక్క పనుల భారం కూడా ఎక్కువవుతుంది. అప్పుడు అది ఒకరితో అయ్యే పని కాదు కాబట్టి తప్పకుండా సంఘము బాధ్యతలు నిర్వహించడానికి ఆత్మపూర్ణులైన వారిని సంఘం ఎన్నుకోవడం పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉన్నది. అప్పుడు ఇక్కడ ఆత్మతోను జ్ఞానంతోను నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను ఏర్పాటు చేసి వారు సంఘం యొక్క బాధ్యతలన్నీ నిర్వర్తించడం అపోస్తలులు ప్రార్థనలను వాక్య పరిచర్యందు ఎడతెగక ఉండడం ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే సంఘ బాధ్యతలు నిర్వర్తించడానికి ఇక్కడ సంఘము సమస్య ఎదుర్కొంటుంది. ఆనాడు నుండి సంఘం జన్మించిన ఆ దినం నుండి ఈ దినం వరకు కూడా సంఘంలో సమస్యలు తలెత్తుతూనే ఉంది. సమస్యలు లేని సంఘం లేదు, భారం లేని సంఘం ఉండదు. ఎందుకంటే ప్రతి సంఘంలో కొన్ని సమస్యలు అంటూ ఉంటుంది. ఆ సమస్యలను పరిష్కరించడానికి దాన్ని నడిపించే వారికి పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. వారు ఆత్మతో నింపబడాలి, జ్ఞానంతో నింపబడాలి, ప్రేమతో నింపబడాలి, సత్యంతో నింపబడాలి, మంచి పేరు కలిగిన వారు ఉండాలి. మరి అట్టి వారు ఏర్పాటై ఆ సంఘాన్ని ఏలినప్పుడు తప్పకుండా ఆ సంఘము క్రమంలో నడవగలదు. మనం చూస్తున్నాము అప్పుడు ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషుల్లో ఎన్నుకొనబడిన స్టెఫెన్ సంఘ పెద్దల్లో ఒకడుగా నియమింపబడినాడని మనం చూస్తున్నాం. ఇతడు ఆత్మపూర్ణుడని అంటే జ్ఞానాత్మపూర్ణుడు, చాలా తెలివిగలవాడు, సత్యవంతుడు, దేవుని కృపతో నింపబడినవాడు, దైవశక్తితో నింపబడినవాడు, దైవాత్మను తన జీవితంలో అనుభవించినవాడు. అటు సంఘ కార్యాలు చూస్తున్నాడు. సంఘ కార్యాలు మాత్రం చూసి ఒక సంఘ పెద్దగా ఉండడం మాత్రం కాకుండా దైవావేశం కలిగి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుని సేవకుడుగా బోధకుడుగా కూడా ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఈజ్ ఎ గ్రేట్ ప్రీచర్. మారు మనసు గురించిన సందేశము అపొస్తల కార్యం 7వ అధ్యాయంలో ఏకధాటిగా ఆనాడు క్రైస్తవేతరులకు వితర్కులకు చాలా ఘాటైన ప్రసంగాన్ని అపొస్తల కార్యం 7వ అధ్యాయంలో ధైర్యంగా యేసుప్రభు యొక్క సువార్తను బోధిస్తున్నట్టు మనం చూస్తున్నాం. యేసుప్రభు యొక్క సువార్తను అందించడానికి మొట్టమొదటిగా తన ప్రాణాన్ని అర్పించిన వాడు, హతసాక్షుల్లో మొట్టమొదటి వానిగా స్టెఫెను ఉండడం మనం చూస్తున్నాం. ఎవరిని దేవుడు వాడుకుంటాడు, ఎవరిని దేవుడు అమితంగా నమ్ముతాడు, దేవుడు నీకు ఎప్పుడైతే బాధ్యతలు ఇస్తాడో, చిన్ని బాధ్యతలైనా నువ్వు సక్రమంగా చేసినప్పుడు నీవు ఊహించని రీతిగా నిన్ను అభివృద్ధిలోకి తెచ్చి నీకు శక్తికి మించిన కార్యాలు నీకు అప్పగించి నీతోనే ఉండి నీ యొక్క శక్తి సామర్థ్యాలు కాకుండా దైవశక్తితో, దైవ సామర్థ్యంతో, దైవాత్మతో నేను నింపి దేవుని బలము నీ బలహీనమైన ఘటంలో ఉంచి బలమైన కార్యాలు దేవుని కొరకు చేయడానికి, చివరికి ప్రాణాలు కూడా అర్పించడానికి వెనుకాడకుండా ఉన్న ఆ గొప్ప శక్తిని కూడా దేవుడు మరి తన కార్యాలు నమ్మకంగా చేసేవారికి దేవుడు అట్టి శక్తిని తప్పకుండా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇతను సంఘం యొక్క బాధ్యతలు అప్పగిస్తున్నాడు. అనాథులకు, విధవరాళ్లకు ఆహారం పంచిపెట్టడం ఆనాడు సంఘం ఆదిమ సంఘంలో సమస్య తలెత్తినప్పుడు వాటన్నిటిని కూడా చాలా జ్ఞానయుక్తంగా పరిష్కరించిన సంఘ పెద్దల్లో ఒకడని మనం చెప్పవచ్చు. ఈ యొక్క స్టెఫెను జీవితం మనం చూసినప్పుడు నాకు ఆ యొక్క వాక్య భాగము చదివినప్పుడు నేను చాలా ఆనందించినాను. అంటే ఇంత మరి ఒక ఒక మామూలు మంటి ఘటంలో ఇంత మహిమైశ్వర్యం దేవుడు మరి ఇంతగా నిలుపుతాడు కదా. ఇక్కడ మీరు 7వ అధ్యాయంలో చూసినప్పుడు ఆ స్టెఫెను గొప్ప ప్రసంగం 7వ అధ్యాయం అపొస్తల కార్యం 7వ అధ్యాయంలో చాలా గొప్ప ప్రసంగాన్ని అంటే ఆదిమ మన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము నుండి మరి యేసుక్రీస్తు లోకంకు రావడం అంతవరకు కూడా పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోకి వచ్చినాడని సత్యం వరకు అంటే ఏమి భయము భీతి లేకుండా ఎదురాడే వారికి వాక్యం ఉపదేశిస్తున్నాడు. మరి 6వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు 8వ వచనం చూడండి, స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయిచుండెను. స్టెఫెను తన స్వశక్తితో కాదు సూచక క్రియలు మహత్కార్యాలు, స్టెఫెను ఆత్మపూర్ణుడై కృపతోనూ బలముతోనూ నిండిన వాడై, హీ వాజ్ ఫుల్ ఆఫ్ గాడ్స్ గ్రేస్, హీ వాజ్ ఫుల్ ఆఫ్ గాడ్స్ పవర్. దట్ ఈస్ ద రీజన్ హీ వాజ్ ఏబుల్ టు డూ మెరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. అంటే సూచక క్రియలు చేస్తూ ఉన్నాడు.
అప్పుడు పదవ వచనంలో వాక్శక్తి అతని వాక్శక్తి చూసి జనాలు ఆశ్చర్యపోయేది. పదవ వచనం చూడు, మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేక పోయిరి. అంటే హీ హ్యాడ్ ఎ క్లియర్ ఎక్స్ప్రెషన్, పవర్ఫుల్ వర్డ్స్. ఆయన వాక్శక్తి అంటే దేవుడు పరిశుద్ధాత్మతో నిండిన వారికి వాక్శక్తి ఇస్తాడు. వాక్శక్తి అనుగ్రహించు ఆత్మ అనున్నది వాక్యంలో. మరి ఆ యొక్క శక్తిని పొందుకున్నవాడు అతను మాట్లాడుతున్నప్పుడు అతని ముఖరూపము దేవదూత వలె కనబడ్డదని 15 వచనంలో ఉంది. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. దేవుని సొగసు అతని ముఖం మీద జనాలు చూడగలిగినారని వాక్యంలో చూస్తున్నాం. ఇక్కడ 7వ అధ్యాయంలో సంబోధన ఆరంభము చాలా సాత్వికంగా ఉంది. ప్రధాన యాజకుడు వింటున్నాడు అతని ప్రసంగాన్ని. ఆనాడు సద్దూకీయులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు అందరూ కూడా అతని మీద అబద్ధ సాక్ష్యాన్ని కల్పించి అతన్ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అతడు ఏ నేరం చేయలేదు, ప్రభు కొరకు హింస పొందుతూ ఉన్నాడు. ఆయనలో ఏ నేరం లేదు. యేసు ప్రభు ఏ విధంగా శ్రమను అనుభవించినాడో ఆ యేసు ప్రభు అనుకరించిన శిష్యుడు స్టెఫెన్ కూడా అలాంటి మార్గంలోనే ఉన్నాడు. చేసిన నేరానికి కాదు, వీరితనికి శిక్ష విధించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ చేయని నేరానికి. అబద్ధ సాక్ష్యం అతని మీద మోపుతున్నారు. ఏమని అబద్ధ సాక్ష్యం అంటే, వీడు దేవునికి విరోధంగా మాట్లాడుతున్నాడు, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు, ఆలయానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు, రాళ్లతో కొట్టి చంపాలి అని వారు తీర్మానము చేసుకున్నారు. నజరేయుడైన యేసు యొక్క నామం వీడు బోధిస్తున్నాడు. ఇలాంటివి అతని మీద మరి కుయుక్తులు పన్నుతున్నారు, చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయనను ధైర్యం వదలలేదు. అదనమాట ఆయన గ్రేట్నెస్. అతను యేసు మీద లక్ష్యం ఉంది కాబట్టి భయం లేదు. 7వ అధ్యాయంలో చూసినప్పుడు ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫెన్ చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, ఎంత ప్రేమతో ఈ మరి శత్రువులను ఇలాగ సంబోధించాలంటే, సహోదరులారా, తండ్రులారా అని ఆరంభించి తిరిగి ఆత్మావేశంతో అటు ప్రేమ ఉంది, మరి సత్యాన్ని ప్రకటిస్తున్నాడు, యేసు ప్రభు రక్షకుడని వెల్లడిస్తున్నాడు ధైర్యంగా. 51వ వచనంకి వచ్చినప్పుడు, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనులని వారులారా, ఇటు సహోదరులారా, తండ్రులారా అని ఆరంభించి తిరిగి పరిశుద్ధాత్మ పూర్ణై. అంటే చూడండి, ఎవరైతే ఆత్మ పూర్ణులుగా ఉంటారో వారి దే గెట్ ద రైటియస్ ఇండిగ్నేషన్, అంటే నీతి నిమిత్తం ఉన్న ఆ ఉగ్రత, ఆ కోపము వారికి ఉంటుంది అవిధేయులను చూసినప్పుడు. అప్పుడు ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనులని వారులారా అని ఇలాగు తన ప్రసంగ మరి అంతంలో ఇలాగు సంబోధిస్తున్నాడు. అప్పుడు 54వ వచనంలో చూసినప్పుడు, వారి మాటలు విని కోపముతో మండిపడి, చూడండి వాక్యం అపొస్తలుల కార్యం 7:54 నేను చదువుతున్నాను, వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. ఇక్కడ దేవుని నామం కొరకు నిలబడిన పవిత్రమైన ప్రభు శిష్యునికి కలిగే బాధలు మీరు ఇక్కడ చూస్తారు. 55వ వచనం, అయితే వీరు కోపంతో మండిపడి పండ్లు కొరుకుతుంటే తిరిగి కనులు తిప్పడం, పండ్లు కొరకడం వారిని తూలినాడం కాదు, సత్యం నిమిత్తం మరి వారిని గద్దించినాడు. వారు దానికి తట్టుకోలేకుండా మండిపడుతున్నారు. సత్యము నిమిత్తం నిలబడిన వారిని చంపివేస్తే సత్యము చస్తుందా? లేదు. సత్యం చెప్పిన వారు గతించిపోతారేమో, దేవుని ఒడిలోకి వెళ్ళిపోతారు, కానీ సత్యానికి ఏనాడు కూడా చావు లేదు. చూడండి, సత్యం చెప్తున్నాడు. ఏమని సత్యం చెప్తున్నాడంటే, 52వ వచనంలో, మీ పితరులు ప్రవక్తల్లో ఎవరిని హింసిపోయి ఉండేరి? మీరు హింసించడానికి ప్రయత్నిస్తున్నారు, నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు, భక్తులను చంపడానికి ప్రయత్నిస్తున్నారు, ప్రభు నామాన్ని ప్రకటించిన వారిని అంతం చేయాలని మీరు ప్రయత్నిస్తున్నారు. మీరేం క్రొత్త పని చేస్తున్నారా? పితరులను చేసినారు ఆ విధంగానే, ప్రవక్తల్లో ఉండే వారిని చేసినారు, నీతిమంతుని రాక గురించి మీ ముందు తెలిసిన వారిని చంపినారు, నీతిమంతుడు యేసు ప్రభు యొక్క రాకడను ప్రకటించిన వారిని మీరు చంపినారు, ఆ నీతిమంతుని కూడా మీరు, నిర్దోషం, నిష్కళంకుడు, నిరపరాధి అయిన ప్రభువును మీరు చంపినారు. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందితే గానీ దాన్ని గైకొనలేదని చెప్పిన ఎంత ధైర్యం, ఎంత ధైర్యం అంటే, ఆయన ధైర్యంతో నింపబడినవాడు, సత్యంతో నింపబడినవాడు, కృపతో నింపబడినవాడు, జ్ఞానంతో నింపబడినవాడు, దైవ శక్తితో నింపబడినవాడు, ప్రేమతో నింపబడినవాడు. అందుకే అంత ధైర్యం. అప్పుడు వీరు ఆయన మీద మండిపడి పండ్లు కొరుకుతున్నారు. అయితే స్టెఫెన్ ఏం చేస్తున్నాడు, 55వ వచనంలో, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. ఎవరైనా మనల్ని కోపగిస్తే మనకు కూడా కోపం వస్తుంది, సాధారణంగా మానవ బుద్ధి, కానీ ఆత్మపూర్ణులు అలా కాదంట. కోపంకు బదులుగా వారు పరిశుద్ధాత్మతో నింపబడతారు. ఇక్కడ స్టెఫెన్ జీవితంలో చూసినప్పుడు ఈ వాజ్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. వారు కోపగిస్తున్నారు, కోపంతో నింపబడినారు. ఇక్కడ దైవజనుడు పరిశుద్ధాత్మతో నింపబడినాడు.
పరిశుద్ధాత్మ తో నిండికొన్నవాడై వారిని చూడడం లేదు, వారి చేతిలో ఉన్న రాళ్ళను చూడడం లేదు, వారు పండ్లు కొరకడం చూడలేదు, నేరుగా పరలోక దర్శనాన్ని చూస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. హల్లెలూయా హల్లెలూయా. సమస్యలున్నాయి కానీ సమస్యల తట్టు కాదు, దృష్టి నేరుగా పరలోకంలో ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి. పరలోక దర్శనం భక్తులకు కనబడుతుంది, అంటే వారు ఆత్మతో నిండిన వారు కాబట్టి. పటుబాధల్లో వారు దైవ దర్శనం చూస్తారు. మనుషులు హింసించి నిందించినప్పుడు వారు సత్యాన్ని కనుగొంటారు, వారు దేవుని యొక్క శక్తిని అనుభవిస్తారు. ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి. వాక్యంలో మనం చూస్తాం యేసు దేవుడు ఎప్పుడు కూడా తండ్రి కుడిపార్శ్వమందు కూర్చుని ఉంటాడని. కానీ ఎప్పుడైతే భక్తులు హింసింపబడుతున్నారో, జీసస్ రెస్పెక్ట్స్ హిస్ చిల్డ్రన్. తండ్రి కుడిపార్శ్వమందు కూర్చోవడం కాదు, యేసు ప్రభు ఏం చేస్తున్నాడట, నిలుచున్నాడట. స్టెఫెను నిలిచి ఉండడం చూస్తున్నాడు. 56 వచనం చూడండి, ఆకాశం తెరవబడటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటయు చూచుచున్నానని నేను గట్టిగా చెప్తున్నాడట. ఇదిగో నేను దేవుని చూస్తున్నాను, తండ్రి కుడిపార్శ్వమందు నా ప్రభు నిలిచి ఉండటం నేను చూస్తున్నాను. ఇంకా వారి కోపం ఆగుతుందా, ఎక్కువ అవుతుందా, ఇంకా మండి పడినారు, ఇంకా వారు పండ్లు కొరుకుతున్నారు. 57 వచనం, అప్పుడు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. చూడండి, వాళ్ళు సహించలేకపోయినారు. వారు ఈ దర్శనాన్ని ఈ మూర్ఖులకు పెద్ద స్వరంతో స్టెఫెన్ చెప్పినప్పుడు స్టెఫెన్కి ఏ కోపం లేదు. వీళ్ళు ఇంతకు కోపగించి మండిపడి కండ్లు తిప్పి పండ్లు కొరుక్కుంటూ అతని మీద రాళ్లు రువ్వడానికి వస్తున్నప్పుడు, చంపడానికి వస్తున్నా, ఏమీ కోపం లేకుండా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే ఆకాశంలో తండ్రి కుడిపార్శ్వమందు యేసుదేవుడు లేచి నిలబడడం ఆ దర్శనం చూసి ఆ దేవుని స్తుతిస్తున్నప్పుడు వారికి కేకలు వేసి పట్టణ వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టినారట, రాళ్లు రువ్వి చంపినారట. సాక్షులు సౌలు అని ఒక యవనని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టి, యవనస్తుడైన సౌలు ఇదంతా చూస్తున్నాడట. నేను ఇంతకుముందు అన్నాను కదా, సత్యసాక్షులు గతించిపోతారు లోకం నుండి, కానీ సత్యానికి చావు లేదు. సత్యం శక్తిగలది, అది తప్పకుండా ఇతరులకు అంటుకుంటుంది. దేవునికి స్తోత్రం. సౌలు అక్కడ నిలబడుతున్నాడు, ఎందుకంటే సౌలు చూస్తున్నాడు ఈ తమాషంతా. సౌలు ఎలాంటి వాడో 8వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూస్తే, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరు యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫెన్ను సమాధి చేసి అతన్ని గురించి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును ఏం చేసినాడు, పాడు చేయిచుండెను. ఈ సౌలేనా పౌలు? దైవ శక్తికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ స్టెఫెను చంపబడుతున్నప్పుడు చేసిన ప్రార్థన 59వ వచనం చూడండి, ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొను అని స్టెఫెను పలుకుచుండగా వారతన్ని రాళ్లతో కొట్టిరి. ఈ మాట కొడతారా? యేసు ప్రభువును హింసించిన లోకం కదా ఇది. హింసిస్తూ ఉన్నప్పుడు ప్రభు సిలువలో పలికిన 7వ మాట, యేసు ప్రభువు బిడ్డ స్టెఫెను యేసు ప్రభు యొక్క శిష్యుడు, అదే మాట నోటి నుండి వస్తుంది. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండుడి. అదే మాట యేసు ప్రభు అనుచరులకు అదే మాట వస్తుంది. అంటున్నాడు, ప్రభువా నా ఆత్మను చేర్చుకోనమని స్టెఫెను పలుకుతుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. 60వ వచనం, అతడు మోకాళ్ళుని. ఈ పదం మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఇక్కడ మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలిగాను. ఎక్కడి మనసు అండి ఇది? ఈ మనసు కావాలి మనకు. ఇది సాధ్యమా? మీరు చెప్పండి, సాధ్యమేనా ఇలాంటి మనసు? నిన్ను బాధించేవారు, నిన్ను చంపేవారిని క్షమించమని ప్రార్థన చేయడం, అది ప్రభు బిడ్డలకే సాధ్యం. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రభు బిడ్డవైతే నీకు సాధ్యం. నేను చంపేవాడిని, నువ్వు నాశనం చేసేవాడిని, నిన్ను ద్వేషించేవాడిని నువ్వు క్షమించడం, అది ప్రభువు మనసు. అది ఇతరులకు అబ్బే స్వభావము కాదు, కేవలం ప్రభు బిడ్డలకు ఈ యొక్క మనసును ప్రభు ఇస్తాడు. మోకాళ్ళుని ప్రార్థన ఏమని చేస్తున్నాడు? ఒకవేళ మనమే స్టెఫెను స్థానంలో ఉంటే మనమేం ప్రార్థన చేస్తాం? దేవా ఆకాశం నుండి అగ్ని కురిసి వెంటనే వాడు ఏం కావాలి, పతనం కావాలి. ఆ రాళ్ళన్నీ వాని చేతి నుండి పడిపోవాలి, వాని చేతులు మరి పక్షపాతం వచ్చి ఏం కావాలి, పడిపోవాలి, వాడు నాశనం కావాలి. ఇలాంటి ప్రార్థనలు కాదు దేవుని బిడ్డలు చేసేది. ఎంత మంచి ప్రార్థన మోకాళ్ళుని, ప్రభు వారి మీద ఈ పాపము, అభిషక్తుని చంపుతున్నారు, నిర్దోషిని చంపుతున్నారు, సాక్ష్యం వహించిన వాడిని హతము చేస్తున్నారు, చంపివేస్తున్నారు. అది చాలా గొప్ప శాపకరమైన కార్యం. అయినా ఈ యొక్క పాపము వారి మీద మోపొద్దని
ప్రేమతో ప్రార్థన చేస్తున్నాడు. ఈ మాట పలికి నిద్రించాను, ఆ మాట కూడా అండర్లైన్ చేయాలి మీరు. ఈ మాట పలికి చచ్చిపోయాను కాదు, ఈ మాట పలికి ఏమైంది? నిద్రించాను. నిద్రించిన వాడు తప్పకుండా లేవకుండా ఉంటాడా? మీరందరూ నిద్రపోతారు కదా, మనమందరం నిద్రపోతాం. మీరు నిద్రపోతుంటే ఇంటికి ఎవరైనా వస్తే ఏదండి మీ వారి ఏరండి అంటే మీరేమంటారు? మా వారు నిద్రపోతున్నారండి. వెంటనే వాళ్ళు అంటారు, ఎప్పుడు లేస్తారండి? ఇంకో గంటలో లేస్తారండి. కానీ క్రైస్తవులకు ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే మనం చచ్చిపోము, మనం నిద్రిస్తాము. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. వారు నిద్రపోతున్నారు, తప్పకుండా వారిని మేల్కొంటారు, ప్రభుత్వ రాజ్యం వెళ్తారు, పునరుద్ధాన ఆశీర్వాదం వారికి లభిస్తుంది. అందుకే నిద్రించాను అని ఉంది. బైబిల్ పదాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా చదవాలి. చదివినప్పుడు దేవుడు జ్ఞానం ఇస్తాడు. స్లెప్ట్ ఇన్ ద లార్డ్, నిద్రించాను. సౌలు అతని చావునకు సమ్మతించాను అని చూస్తున్నాము. ఈ సౌలు అంత అధికారం గలవాడు అనమాట. మూడవ వచనంలో చూసినప్పుడు ఇంత కఠినుడు ఈ యొక్క మరణం ద్వారా మారు మనసు పొందడం, అది చాలా గొప్ప కార్యం అండి. ఇక్కడ మీరు మూడవ వచనంలో చూడండి, 8:3. సౌలు అయితే ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేసి. ఆనాడు దమస్కు పట్టణంలో, నేను చరిత్ర చదివినాను, అక్కడ గృహాల్లో వారు కొద్ది కొద్దిగా విశ్వాసులు కూడుకొని ఈ సౌలు కొరకు ప్రార్థన చేసేదండి. నాకు ఎప్పుడు ఆశ్చర్యం, సౌలు పౌలుగా మారినాడంటే ఈ సౌలు ఇంటింట వచ్చి స్త్రీలను పురుషులను ఈడ్చుకొని వచ్చి వారిని హింసిస్తూ సంఘాన్ని పాడు చేసే వ్యక్తి. అపోస్తల కార్యం 20:20 ఏముందో మీరు చూడండి, ఎంత మార్పు పొందినాడు. మరియు ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయచు, బోధించచ్చు, దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశతులను ఎలాగో సాక్ష్యం ఇచ్చుంటినో ఇదంతయు మీకు తెలియను. ఇంటింట చూచి మరి క్రైస్తవులను స్త్రీలను పురుషులను హింసించిన వాడు ఇంతగా మారిపోయినాడా? ఇంటింటికి వెళ్ళి సువార్త అందించే రీతిగా దేవుడు మార్చివేసినాడు. ఆ దమస్కు పట్టణంలో ఎంతమంది ప్రార్థన చేసినారు సౌలు కొరకు. ఏవా ఈ మూర్ఖుడు మారాలి, ఈ దుర్మార్గుడు మారిపోవాలి, వాడు నూతన సృష్టిగా అయిపోవాలని ఎంతగానో స్త్రీలు పురుషులు రోదించి ప్రార్థించినారు. ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. విశ్వాసి నింపబడవలసిన కార్యాలు, 7 కార్యాలు తొందరగా నేను చెప్పి ముగిస్తాను. అది స్టెఫెన్ జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అపొస్తల కార్యం 6:5 చూసినప్పుడు విశ్వాసంతో నిండుకొనిన వాడు, 6:5 మీరు చూడండి, ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైన వారు విశ్వాసంతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫెను. ఇంకా 6 పేర్లు కూడా ఉంది, సంఘ పెద్దల పేర్లు. అంటే మనం స్టెఫెన్ గురించి ధ్యానిస్తున్నాం. మొట్టమొదటి హతసాక్షి ప్రభువుకు. ఆయన గుణాలు 7 ఇక్కడ మీకు వివరిస్తున్నాను. 1, హి వాస్ ఫుల్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసి పరిపూర్ణమైన విశ్వాసంతో, అంటే నిండుగా విశ్వాసంతో నింపబడితే గాని హింసలను తట్టుకోవడానికి శక్తి వారికి ఉండదు. 2, మీరు చూసినప్పుడు ఇతను కృపతో నింపబడిన వాడు, ఫుల్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. 8 చూడండి, స్టెఫెను కృపతో నింపబడిన వాడు. హల్లెలూయా చెప్దాము ఒకసారి. 3 చూసినప్పుడు బలముతో నిండిన వాడు. 4 చూసినప్పుడు వెలుగుతో నింపబడిన వాడు. వెలుగు ఎప్పుడు కూడా చీకటిని పారద్రోలుతుంది, కాబట్టి ప్రార్థన చేసినప్పుడు దేవా నీ వెలుగుతో నన్ను నింపమని ప్రార్థన చేయాలి. తర్వాత 5 చూసినప్పుడు హీఈస్ ఫుల్ ఆఫ్ గాడ్స్ వర్డ్. క్రీస్తు వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా నివసింప నియాలి. క్రీస్తు వాక్యం నీ హృదయంలో సమృద్ధిగా ఉన్నప్పుడు నీకు భయం ఉండదు. 6 చూసినప్పుడు ఇతను జ్ఞానముతో నిండినవాడని 6:3 ఉంది. జ్ఞానంతో నిండినవాడు. ఈ లోకరీతిగా ఉన్న జ్ఞానం కాదు, ఈ లోకరీతిగా ఉన్న జ్ఞానము దయ్యముల జ్ఞానం అండి. దేవుని బిడ్డలకు దేవుడు పరసంబంధమైన జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుని జ్ఞానం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నీకు శక్తిని ఇస్తుంది. 7 చూసినప్పుడు ధైర్యంతో నిండుకున్నవాడు. ధైర్యము అనేది ఏ కొట్టులో కొనుక్కునే సరుకు కాదు, కోట్ల రూపాయలు పెట్టినా ధైర్యం నీకు రాదు. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడే నీకు గుండెలో ఏముంటుంది? ధైర్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ ధైర్యం 51-56 7 మనం చూసినాం. ఎంత ధైర్యం! ఒక్కడుగా ఉన్నాడు, జనసమూహం దొమ్మిగా ఆయన మీద పడుతున్నారు, చేతుల్లో రాళ్ళు పెట్టుకున్నారు, పండ్లు కొరుకుతున్నారు, కళ్ళు తిప్పుతున్నారు, మరి దూషణ చేస్తున్నారు. భయంకరమైన పరిస్థితుల్లో ఒంటరిగా ఎదుర్కొంటున్నాడంటే ఎంత ధైర్యం కావాలి! అందుకే ప్రభు మనం భయపడకూడదని ముందే చెప్పినాడు, మీరు భయపడకండి, యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు నేను తోడుగా ఉన్నాను. 8 ఆశీర్వాదం కూడా నేను చెప్పాలి, అప్పుడు సంపూర్ణమవుతుంది. అదేంటంటే హీ వాజ్ ఫిల్డ్ విత్ గాడ్స్ లవ్. ఎంత
అంతా దేవుని ప్రేమ గుండె నిండుగా ఉన్నదంటే విరోధులను క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు. అది నిండైన దేవుని ప్రేమకు సూచనగా నిండు ప్రేమ. ఇదివన్నీ కూడా 8 లక్షణాలు మనకు చాలా అవసరం. ఒకటి విశ్వాసి అంటే ఈ శ్రమ దినాల్లో దినములు చెడ్డ దినాల్లో విశ్వాసంతో నిండుకోవాలి. ఒకటి ఫుల్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ కృపతో నిండుకోవాలి. ఫుల్ ఆఫ్ పవర్ దేవుని బలంతో నిండుకోవాలి. ఫుల్ ఆఫ్ లైట్ దేవుని వెలుగుతో నింపబడాలి. ఫుల్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ దేవుని వాక్యంతో నిండుకోవాలి. ఫుల్ ఆఫ్ గాడ్స్ విజ్డమ్ దేవుని జ్ఞానంతో నిండుకోవాలి విశ్వాసి. ఫుల్ ఆఫ్ కరేజ్ దేవుని అనుగ్రహించే ధైర్యంతో నింపబడాలి. ఫుల్ ఆఫ్ గాడ్స్ లవ్ దేవుని ప్రేమతో ప్రతి హృదయము విశ్వాసి హృదయము నిండుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా అందరితోనూ మాట్లాడినావు. మేము పిరికి వారుగా ఉండడం నీ చిత్తం కాదు ప్రభా. మాకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఇచ్చినావు, కానీ పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. పరిస్థితులకు భయపడడం కాదు, స్టెఫెన్ వలె ధైర్యం మాకు దయచే. మాకు నిండైన విశ్వాసం దయచే, నిండైన ప్రేమ దయచే, నిండైన ధైర్యం దయచే. నిండుగా సత్యం మా హృదయంలో ఉండాలి ప్రభా. మేము నిండుగా నీ ఆత్మతో నింపబడాలి, నీ జ్ఞానంతో మేము నింపబడాలి ప్రభా. నీకు స్తోత్రం. మేము ఆత్మ పూర్ణులుగా ఉండడమే నీ చిత్తమై ఉన్నది తండ్రి. నీకు స్తోత్రం. మమ్మల్ని అభిషేకించమని అడుగుతున్నాను. దేవుని వాక్యం విన్న వారినందరినీ కూడా శక్తిగల ఆత్మతో మీరు నింపమని, వారు ఎలాంటి భయం గాని ఎలాంటి భీతి గాని ఉండకుండా గొప్ప ధైర్యశాలులుగా ఉండటకు సహాయం దయచే. నీ కొరకు ఘనమైన సాక్ష్యం వహించడానికి కృప చూపమని యేసు పరిశుద్ధ నామములు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. క్షమా భాగమునీయ వినుదీతువా ధరలోన ధనదాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనదాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వినుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా